హలో వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజైతే టైల్స్ షాపింగ్ అయితే వచ్చేసామన్నమాట మా కొత్త ఇంట్లో కొన్ని డెకరేషన్స్ కోసం టైల్స్ తీసుకుందాం అనుకుంటున్నాం ఒక ప్లేస్లో అయితే బుద్ధుడుని పెడదాం అనుకుంటున్నాం అలానే పూజారూంలోకి ఇంకా శివుడు ఫ్యామిలీ ఉన్న ఫోటోని తీసుకుందాం అనుకుంటున్నాం అలానే హాల్లో వచ్చేసి ఒక ఏదైనా సీనరీ కానీ అలా తీసుకుందామని ఒక ఐడియా వేసుకొని వచ్చామన్నమాట చాలా షాప్స్ తిరిగాము ఇంకా సెలెక్ట్ చేస్తూ ఉన్నామన్నమాట ఏదైతే బాగుంటుంది అని టైల్స్ షాప్కి వెళ్ళే ముందు మనము మన ప్లేస్కి తగ్గట్టు వాటి సైజ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది సో మేము అలానే దేవుడు రూమ్లో ఎంత సైజ్ స్టైల్ పెడితే బాగుంటుంది అలానే హాల్లో అండ్ స్టెప్స్ పైన త్రీ టైల్స్ అనుకున్నాం ఆ త్రీ మెజర్మెంట్స్ అనేవి మేము ముందుగా తీసుకున్నాం అన్నమాట సో ఎవరన్నా కన్స్ట్రక్షన్ టైంలోనే ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు అక్కడ వెళ్ళే ముందు మీ ప్లేస్కి తగ్గ ఎంత మెజర్మెంట్ వస్తుంది అనేది టైల్ సెలెక్ట్ చేసుకునే ముందే ఆ మెజర్మెంట్ తీసుకొని షాప్కి వెళ్ళినట్టయితే వాళ్ళు మాకు ఈ సైజులో కావాలి అంటే అక్కడున్న ఫొటోస్ని చూపిస్తారు అండ్ అక్కడ వాళ్ళ దగ్గర కొన్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా కొన్ని శాంపిల్ పీసెస్ ఉంటాయి అనమాట మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత వన్ టూ డేస్కి తెప్పిస్తారు అలానే కొంతమందికి రెడీగా ఉంటే అనమాట సో మేము సెలెక్ట్ చేసుకున్నవైతే ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది సో ఇక్కడ ఉన్న సైజెస్ కొన్ని మేము సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లో సరిపోవట్లేదు రూమ్లో శివుడి ఫ్యామిలీ అనుకున్నాం కదా సేమ్ ఇలానే ఉండాలనుకున్నాం అది త్రీ డి టైల్ అనమాట అది మనకు టైల్స్లో నుండి బయటికి వచ్చినట్టు చూడ్డానికి చాలా చాలా బాగుంటుంది ఇంకొక షాప్లో చూసాను అనమాట కాకపోతే ఎక్కడ కూడా మేము సెలెక్ట్ చేసుకున్న సైజుకి తగ్గట్టు అయితే లేవు ఇంకా షాప్స్లో వచ్చేసి మన కిచెన్ రూమ్కి పూజ రూమ్కి ఎలా అయితే బాగుంటుంది అనేది అక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే చేసి పెట్టారు ఆ టైల్స్లోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఒకటి ప్లేన్ టైల్స్ వేసి ఇంకోటి డిజైన్ వేసి కిచెన్ కానివ్వండి పూజ రూమ్లో కానివ్వండి ఇలా పెట్టచ్చు అని ఐడియాకి పెట్టారు అవి కూడా కొంచెం సేపు వీడియో తీశాను సో ఇలా మనం టైల్ షాప్కి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన దాంతో పాటు ఇంకా ఏదన్నా మనకు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి కిచెన్లోకి ఇంకా మనకు వేరే ప్లేసెస్లోకి అయితే బాగుంటాయో అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ చూడొచ్చు అనమాట మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు మెయిన్గా అయితే మాకు తగ్గ సైజ్ టైల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అనమాట చాలా తక్కువ ప్లేసెస్లో ఏంటంటే నార్మల్గా వ్యక్తిలో వచ్చేసి ఫోర్ ఉంటున్నాయి టూ ఉంటున్నాయి కానీ మాకు స్టెప్స్ పైకి ఏంటంటే త్రీ కావాల్సి వచ్చినాయి టూ ఫోర్ అవైలబుల్ ఉంది కానీ త్రీ అనేది చాలా తక్కువ ప్లేసెస్లో అవైలబుల్ ఉన్నాయి అవైలబుల్ ఉన్న చోటేమో మేము సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అనేది బాగాలేదు ఇలా మేము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ షాప్స్కి అయితే తిరిగాము ఫైనల్గా ఈ షాప్కి అయితే ఇచ్చ వచ్చామన్నమాట ఇంకా ఈ షాప్లో డిజైన్స్ కానివ్వండి మాకు తగ్గ సైజెస్ కానివ్వండి అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్నాము ఒక టూ డేస్లో అయితే మళ్ళీ రమ్మన్నారు నేను స్టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసేటప్పుడు అంతా కూడా వీడియో తీసి చూపిస్తానన్నమాట ఎలాంటి టైల్స్ సెలెక్ట్ చేసుకున్నాం ఇంత ప్రైస్ పడింది అని నార్మల్గా మనం ఇలాంటి డెకరేషన్ పీసెస్ తీసుకోవాలన్నట్టయితే ఒకటి వచ్చేసి త్రీ అయితే టూ బై టూకి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుందండి అండ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందన్నమాట త్రీ డీ అయితే అండ్ నార్మల్కి వచ్చేసరికి మనకు సైజుని బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది నార్మల్ త్రీ బై ఫైవ్ అలా అనుకోండి త్రీ బై ఫోర్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఎంబోస్డ్ త్రీ డీ కాకుండా ప్లెయిన్ టైల్స్ అనమాట ఇంకోటి షుగర్ టైల్స్ కూడా ఉంటాయి వాటి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటాయి అనమాట నేను నెక్స్ట్ వీడియోలో ఏ ఏ టైల్స్ తీసుకున్నాను ఎంత ప్రైస్ పడింది సైజ్ ఎంత అనేది క్లియర్గా చూపిస్తాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సిమ్మల్ని ఆల్లో పెట్టండి వీడియోని లైక్ చేయండి నాకు బుస్టప్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్